సభ్యులు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాలం కడుపుతో ఉండి ఒక కష్టజీవిని కన్నట్టు కాలంతో నడిచే జేఎన్యూ ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిని కన్నది ఆయన సీతారాం యేచూరి. తన 16 సంవత్సరాలలో అంతర్జాతీయ మ్యాగజిన్లో తన పేరు లిఖించబడ్డదంటే ఆయన ఎంత గొప్ప బాల మేధావో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు 25 ఏళ్ల కుర్రయ్యాడు ఇందిరాగాంధీ గారు వీసీగా ఉన్నప్పుడు 100 మందిని తీసుకొని పోయి ఎదిరించి, ఈ దేశానికి మీరు ప్రధాని అక్కర్లేదు, ఈ దేశంలో ఎమర్జెన్సీ కాలం అంటే ఒక వ్యక్తి కట్టబెట్టుకొని ఎదురుగా వస్తే పోలీసు నడిచేస్తుంటే ఆ కట్ట నన్ను కొట్టడానికి పట్టుకొని వస్తున్నాడు అని పోలీసు భావించి అతన్ని చంపే రోజులు అవి. ఎందుకంటే టాడా ఊపా చట్టాలు ఉన్నటువంటి రోజులు, 2 సంవత్సరాలు మాట్లాడలేకుండా శబ్దాన్ని కూడా జైల్లో పెట్టినటువంటి కాలం నాటిది. ఆ నాటిలో 25 ఏళ్ల యువకుడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ప్రకటించిన సందర్భం. అటువంటి వ్యక్తి నిజాం కాలేజీలో చదువుకొని ఇక్కడ విప్లవ విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి ప్రపంచ స్థాయి గర్వించదగ్గ వ్యక్తిగా పేరొందినటువంటి వ్యక్తి. కాబట్టి తనకు నివాళి అర్పించాలంటే కులోన్మాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా